संगारेड्डी जिला अमीनपुर मुनपालिटी माधापुरी हिल्स मंजिरा वाटर इंटरनल पाइपलाइन मुनपल चैरम तुम्मल पांडु रंगारेड्डी शंकुस्थापन आय गत रिजर्वायर पन जरूत विषय कॉलनी मंजिरा वाटर इंटरनल पाइप स्थानिक कौंसलर महादेवरेड्डी तो कल शंकुस्थापन चार आर ने कॉलनी वास मंच नीर अंदा अलगे ड्रैनेजी सीसी रोड पन तुंदर पूर्ति कॉलनी वासुलतो कलिसि कॉलनी समस्यलनु परिशीलिंचारु। ई कार्यक्रमंलो कौंसलर्लु कृष्ण बिजली राजु उपेंदर रेड्डी रामुलु माधापुर हिल्स कॉलनी वासुलु तदितरुलु पाल्गोन्नारु। ఈ రోజు అమీన్పూర్ పురపాలక పరిధిలో ఉన్నటువంటి మాధాపూరి హిల్స్ లో గత 4 నెలల క్రితం ఇక్కడ రిజర్వాయర్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది। వర్క్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది। ఇంటర్నల్ పైప్ లైన్ ఈ రోజు ఆ వరకు మూర్తం చేసుకోవడం జరిగింది। ఓన్లీ కాలనీలో మొత్తము అమీన్పూర్ మున్సిపాలిటీకి మన స్థానిక పెద్దలు ఎమ్మెల్యే గారు బూడెం మైపర్రెడ్డి అన్న గారు ఎంతో క్షమించి 110 కోట్ల రూపాయలను ఓన్లీ అమీన్పూర్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది। 110 కోట్లతోని బీరంగూడ టెంపుల్ దగ్గర కూడా ఒక రిజర్వాయర్ వరకు నడుస్తా ఉంది। లాలబాయి కాలనీలో రిజర్వాయర్ ప్రోగ్రెస్ లో ఉంది। అలాగే మాధాపూరి హిల్స్ కాలనీలో కూడా రిజర్వాయర్ ప్రోగ్రెస్ లో ఉన్నది। అలాగే ఇక్కడ సురక్ష అప్డేట్ లో కూడా రిజర్వాయర్ ప్రోగ్రెస్ లో ఉన్నది। ఇక్కడికక్కడ ఎప్పటికప్పుడు అధికారులు ఏదైతే హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు కూడా ఏ రోజుకారోజు పరివేక్షణ చేస్తూ అలాగే ఈ రిజర్వాయర్లను కూడా మా స్థానికంగా ఇవర్ ఏరియాల వాళ్ళు మా కౌన్సిలర్ కూడా ఎప్పటికప్పుడు ఆ కాంట్రాక్టర్ తోని మాట్లాడుతూ దీని చాలా స్పీడ్ గా చేసుకోవడం జరుగుతా ఉంది। ఏవైతే డ్రైనేజీలు అనేది గతంలో ఈ కాలనీ లేఅవుట్ చేసినప్పుడు వాళ్ళు ఒక 6 ఇంచ్ డై తోని వాళ్ళు వేసుకోవడం జరిగింది। వీటిని అన్నిటిని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు రావడం మూలంగా ఆ 6 ఇంచ్ డై అనేది సపోర్ట్ చేయలేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది। వాటిని కూడా మేము గత 3 నెలల క్రితం ఒక పెద్ద డై తోని కూడా ఇదే పక్కన వచ్చి మూర్తం చేసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది। ఇంకా మిగతా డ్రైనేజీలు ఏమను ఉన్నా వాటిని కూడా కంప్లీట్ చేసి ఈ పైప్ లైన్లను కూడా కంప్లీట్ చేసి వెంటనే రోడ్లు కూడా ఎక్కడైతే బీటీ అవసరం ఉన్న దగ్గర బీటీ సీసీ అవసరం ఉన్న దగ్గర సీసీ వాటిని కూడా పీజీఆర్ కాలనీలో మాకు రోడ్డు లేదు మాకు డ్రైనేజ్ సమస్య ఉంది లేకపోతే మాకు మంచినీటి సమస్య ఉంది అని చెప్పి వాళ్ళ ఎవరి దగ్గర కూడా ఆ పదమే లేకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ కంప్లీట్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఒకవేళ కంప్లీట్ చేయకపోతే మళ్ళా పీజీఆర్ కాలనీలో అడుగు పెట్టనని కూడా నేను ఛాలెంజ్ చేస్తాను। ఈరోజు మాధవపూర్ కాలనీకి మంజీరా వాటర్ పైప్లైన్ పైప్లైన్ వర్కింగ్ ఇక్కడికి ఇచ్చేసిన మన చైర్మన్ గారు అన్న పాండు రంగారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన కాలనీ రెసిడెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈ రోజున మన మాధవపూర్ కాలనీ కళ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ కళని ఈ రోజున పైప్లైన్ వర్క్ స్టార్ట్ చేయడం వల్ల మా పాండన్న గారు దగ్గర ఉండి చేపించడం కాలనీ రెసిడెంట్స్ అందరూ చాలా సంతోషకరంగా ఉన్నారు। ఇది అదే రిజర్వాయరు ఈ వాటర్ కళ్ళ ఈ రోజున ఇంతకన్నా పెద్ద పండగలాగా చేసుకుంటామని చెప్పి మళ్ళీ ఒకసారి అన్నకు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఏదో అన్నగారు మన మాట్లాడాల్సిందిగా చెప్పారు।